నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈసే అయితే వాలంటీర్లని ఈ 2 నెలలు అంటే దూరంగా ఉండాలి, వాళ్ళ వాలంటీర్ల ఏదైతే చేస్తున్నారో వాళ్ళు దూరంగా ఉండాలని చెప్పేసి అయితే ఉంది, ఎలక్షన్స్కి దూరంగా ఉండాలని చెప్పారు. అయితే వైసీపీలో ఉన్న కొంతమంది మాత్రం వాలంటీర్లని వైసీపీ సేవకులుగా ఉండాలని చెప్పేసి కోరుతున్నారు, అంటే వాళ్ళకి జీతాలు కూడా ఇస్తామని చెప్పేసి అంటున్నారు. అయితే అసలు ఈ కథ అంతా ఏంటి మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే వాలంటీర్ వ్యవస్థ ఆంధ్రలో మనం చూసాము. సో వాళ్ళకి నెలకి జీతం వచ్చేసి ఒక 5,000 అట్లా, అంటే 5,000 జీతం ఇస్తున్నారు. అయితే ఈ 2 నెలలు మాత్రం మన మన వాలంటీర్స్ని దూరంగా ఉండమన్నారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే వైసీపీలో వాళ్ళు మాత్రం మీరు వైసీపీ సేవకులుగా ఉండండి, ఈ 2 నెలల జీతం మేము ఇస్తాం, అది కూడా 15,000 నుంచి 20,000 వరకే అని చెప్పేసి అంటున్నారు. సో ఇందులో వాస్తవం ఉందంటారా? అసలు దీన్ని ఎలా చూడాలి? అంటే ఇవాళ పాల్గొడగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏమనుకుంటున్నారంటే తాను ఏది తలస్తే అది శాసనం, తాను ఏది నిర్ణయిస్తే అది అమలు జరగాలి. తన పార్టీ కార్యకర్తలని ప్రభుత్వ వాలంటీర్లుగా నియామకం చేపట్టాలి అనుకున్నారు, నియామకం చేశారు. గత 4 సంవత్సరాల 8 నెలలుగా వాళ్ళని ప్రభుత్వం చేత పోషింపబడుతున్నారు. నెలకి అంటే 2,60,000 మంది వాలంటీర్లు, ఒక్కొక్కరికి 5,000 జీతం, అంటే 130 కోట్ల రూపాయలు నెలకి జీతం రూపంలో ఖర్చు అవుతుంది. అంటే సంవత్సరానికి వచ్చేటప్పటికి 1,560 కోట్ల రూపాయలు జీతాల రూపంలో ఖర్చు అవుతుంది. తర్వాత ఈ మధ్యకాలంలో మొదలుపెట్టి ఒక్కొక్కరికి నెలకి 200 రూపాయలు సాక్షి పేపర్ కొనుగోలు కోసం ఇస్తున్నారు. ఓకే, అంటే నెలకు 5,20,000 సంవత్సరానికి 62,40,000 రూపాయలు ఈ పేపరు ఖరీదు కోసం ఖర్చు పెడుతున్నారు. ఇది కాకుండా ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ అని చెప్పని ఈ వాలంటీర్లని మానిటరింగ్ ట్రైనింగ్ కోసం ఒక ఏజెన్సీని నియామకం చేశారు, వాళ్ళకి 68 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అంటే అక్కడికి ఎంత అవుతుంది? దాదాపుగా 130 కోట్లు 1,690 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని అక్కడ ఖర్చు పెడుతున్నారు. ఇది కాకుండా ప్రతి సంవత్సరం వీళ్ళని ఉగాది సందర్భంగా వాలంటీర్ మిత్ర, వాలంటీర్ రత్న, వాలంటీర్ వజ్ర అని చెప్పని 3 రకాల కేటగిరీలో అవార్డులు ఇస్తున్నారు. దానికి ఒక 250 కోట్లు ఖర్చు పెడుతున్నారు. వాలంటీర్ మిత్రగా ఎంపికైన వాడికి 10,000 రూపాయలు క్యాష్ ఇన్సెంటివ్, వాలంటీర్ రత్నగా ఎంపికైన వాడికి 20,000 రూపాయలు క్యాష్ ఇన్సెంటివ్, వాలంటీర్ వజ్రగా అంటే వీళ్ళు ఆయన ముత్యాలు స్వాతి ముత్యాలు అనమాట, ఎలైట్ అనమాట, వాళ్ళకి 30,000 రూపాయలు క్యాష్ ఇన్సెంటివ్ ఇస్తున్నారు. అంటే అక్కడికి ఆ 1,690 కోట్లు, ఇది ఒక 250, 1,940 కోట్ల రూపాయలు పర్ యానం ఈ వ్యవస్థ మీద ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఇప్పుడు దాకా. అంతిమంగా ముఖ్యమంత్రి స్థాయి నుంచి వాళ్ళ దిగువ స్థాయి నాయకుడి దాకా ఏం చెప్తున్నారు, వీళ్ళందరూ మన పార్టీ కార్యకర్తలే, మన అభిమానులే, అంటే మీ పార్టీ అభిమానుల్ని ప్రభుత్వం చేత పోషిస్తున్నారు. ఇప్పుడు దాకా ప్రజలు కట్టిన పన్నుల నుంచి ఇప్పుడు మీ పార్టీ అభిమానులు మీ పార్టీ సేవకు వాడుకోవాలి అనుకుంటే మీ పార్టీ నుంచి వాళ్ళని పోషించుకోవాలి, పార్టీ ఫండ్స్ నుంచి యూజ్ చేసుకోవాలి. కానీ ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టారు ఇప్పుడు దాకా, అంటే ఆన్ అండ్ యావరేజ్ దాదాపుగా 9,500 కోట్ల రూపాయలు ఇప్పటికి ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారు ఆ వ్యవస్థ మీద. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ ఓట్ల తొలగింపులు చేర్పుల దగ్గర ఎలక్షన్ కమిషన్ కొంచెం కఠినంగా చెప్పడం జరిగింది, వాలంటీర్లు ఈ విధుల్లో పాల్గొనడానికి వీల్లేదు, వాళ్ళని దూరంగా పెట్టండి అని. రేపు ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా కూడా వాళ్ళ సర్వీసెస్ వాడుకోవాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారు. కాబట్టి రీసెంట్గా సిద్ధం సభా వేదిక నుంచి ఆయన చెప్పారు, వాలంటీర్లు మన పార్టీ అభిమానులే అని చెప్పని. అంటే ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ వాళ్ళని ఎన్నికల విధుల్లో పాల్గొననీదు, వాళ్ళని దూరం పెట్టుద్ది, అయినా సరే ప్రభుత్వానికి వాళ్ళ సర్వీసెస్ కావాలి. ఎందుకు కావాలి అంటే వాళ్ళు ప్రతి 50 ఇళ్ల మీద సర్వేలెన్స్ పెట్టున్నారు, ఏ ఇళ్లలో ఎవరు ఏ పథకాలు లబ్ధిదారులు ఉన్నారు, వాళ్ళ మనోభిప్రాయాలు ఏంటి, వాళ్ళు రాజకీయంగా ఎటువంటి ఎజెండా కలిగి ఉన్నారు, వాళ్ళు అధికార పార్టీకి అనుకూలంగా ఎంతమంది ఉన్నారు, వ్యతిరేకంగా ఎంతమంది ఉన్నారు, వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని ఎవరు అప్రోచ్ అవుతున్నారు, ఈ సర్వేలెన్స్ అంతా వాళ్ళ డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి వాళ్ళ సర్వీసెస్ కావాలి. కావాలి అని అంటే ఎలక్షన్ కమిషన్ అధికార విధుల్లో వాళ్ళని కొనసాగనివ్వదు. అందుకోసం ఏంటంటే ఇప్పుడు నేను కొత్తగా ఎంచుకున్న విధానం, ఇప్పుడు వీళ్ళని ఈ అధికార విధుల నుంచి రిలీవ్ చేసేసి ఈ 2 నెలల పాటు తన పార్టీ వాలంటీర్స్గా పనిచేసి ఈ 2 నెలల వరకు వీళ్ళు భరిస్తారు. అంటే ఎలక్షన్ అవసరం కాబట్టి ఇప్పుడు వీళ్ళు భరిస్తారు. అంటే ఎట్లుందంటే వీళ్ళ అవసరార్థం వాళ్ళని ఆ చేసుకుంటున్న ఉద్యోగాల నుంచి ఇప్పుడు తప్పిస్తారు. అంటే ఎలక్షన్ కోసం ప్రభుత్వ ఉద్యోగులు కాదు వాళ్ళు, సేవకులు. సేవకులు
నీకు గమనించుకుంటే మనకి బాపు గారిది పెళ్లి పుస్తకం అని ఒక సినిమా ఉంటుంది, రాజేంద్ర ప్రసాద్ దివ్యవాణి, దాంట్లో గుమ్మడి దగ్గర ఉద్యోగం చేరటం కోసం ఆయన పెళ్లి కాలకే ఇస్తానంటే రాజేంద్ర ప్రసాద్ పెళ్లి అయినాడు అయ్యిండు కూడా నాకు పెళ్లి కాలేదని చెప్పని ఉద్యోగం చేరతాడు. అంటే ఏంటి, ఉద్యోగం కోసం అబద్ధం చెప్పటం. ఇప్పుడు ఇవాళ ఎలక్షన్ కోసం వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులు కాదని చెప్పని సర్వీస్ నుంచి తీసేసి తన పార్టీకి వాడుకోవటం. ఈయన అతివిశ్వాసం ఏంటి అంటే రేపు కూడా మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను కాబట్టి మళ్ళీ నేను నియామకం చేపడతాను వీళ్ళని, మళ్ళీ అంటే వాళ్ళకి అయ్యే అష్యూరెన్స్ ఇస్తాడు ఈ రెండు నెలలే కదా మళ్ళీ మన గవర్నమెంటే వచ్చుద్దని చెప్పని. ఇప్పుడు పరిస్థితులు పరిణామాలు చూస్తుంటే వాలంటీర్లు కూడా అంత అమాయకులేం కాదుగా, వాళ్ళు ప్రజలతో మమకం అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలిచే పరిస్థితి ఉందా లేదని వాళ్ళకి తెలుసు. ఇటువంటి నేపథ్యంలో ఎలక్షన్లో అధికార పార్టీకి అనుకూలంగా పనిచేసిన తర్వాత రేపు మళ్ళీ వాళ్ళని ఉద్యోగాల్లో నియామకం చేసుకోవడానికి ఒకవేళ ఈయన అధికారంలోకి వచ్చాడు అనుకుందాం, కానీ ప్రతిపక్షాలు కోర్టుని అప్రోచ్ అవ్వా, వాళ్ళని అపాయింట్ చేయనిస్తారా? అంటే ఫర్ ఎవర్ శాశ్వతంగా వాళ్ళకున్న ప్రాస్పెక్ట్స్ మొత్తం క్లోజ్ అయిపోయినట్టే కదా. సో వాళ్ళని మళ్ళీ తిరిగి అపాయింట్ చేసుకోవడానికి ఆస్కారం ఉండదు. అంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ ఎట్లయితే మబ్బిపెట్టి మసిపూసి మారేడికాయ చేస్తున్నాడు, అట్లాగే ఈ వాలంటీర్లను కూడా ఎన్నికల్లో అవసరం గడుపుకోవడం కోసం ఇప్పుడు ఏం చేస్తున్నాడు, వాళ్ళని తాత్కాలికంగా క్యాష్ ఇన్సెంటివ్స్, ఇందాక నేను చెప్పాను కదా ఈ వాలంటీర్ మిత్ర రత్న వజ్ర, వాటిని డబుల్ చేస్తున్నాడు. అంటే ఇప్పటి వరకు సంవత్సరానికి 250 కోట్లు బడ్జెట్ కేటాయించి 10,000 ఇన్సెంటివ్ ఇచ్చే వాళ్ళకి 20,000, 20,000 ఇచ్చే వాళ్ళకి 40,000, 30,000 ఇచ్చే వాళ్ళకి 60,000. అంటే ఏంటి, తాత్కాలికంగా తాయిలాలు అందించి మిమ్మల్ని నేను బ్రహ్మాండంగా చూసుకుంటా, ఇప్పుడు 5,000 ఇస్తున్నా, మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చి నాకు 10,000 ఇస్తానని కూడా చెప్తాడు వాళ్ళకి. అంటే ఇట్లా ఏదో ఒక రకంగా మభ్యపెట్టి వాళ్ళ సర్వీసెస్ వాడుకోవాలి. ఎట్లయితే 2019 ఎన్నికలకు ముందు నేను యువతకు 100,000 ఉద్యోగాలు ఇస్తా, ప్రత్యేక హోదా సాధిస్తా, రాజధాని అద్భుతంగా నిర్మాణం చేస్తా, 13 జిల్లాలు 13 హైదరాబాద్లకు అభివృద్ధి చేస్తా, మద్యపాన నిషేధం చేస్తా, ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేస్తా, ఇట్లా రకరకాల వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ఏ ఒక్కటి అమలు పరచలేదో, ఇప్పుడు ఈ వాలంటీర్లను కూడా ఒక త్రిశంకు స్వర్గంలో పెడుతున్నాడు వాళ్ళని. వాళ్ళ పరిస్థితే ఇప్పుడు డోలాయమానంగా ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం మన నియామకం చేపట్టింది, 5 సంవత్సరాలు పనిచేయించుకుంది, వాళ్ళ పార్టీ సర్వీసెస్ కూడా ముఖ్యమంత్రి ఎక్కడైనా సభలుంటే వీళ్ళే జనాన్ని దారిలించాలి, ఎవరైనా ఎమ్మెల్యే వస్తుంటే వీళ్ళే కార్యక్రమాలు నిర్వహణ చేయాలి, అన్ని రకాలుగా 5,000 రూపాయలు జీతం ఇచ్చి వెట్టి చాకరీ కార్మికుల్లాగా పనిచేయించుకున్నారు వాళ్ళతోటి. ఇప్పుడు వచ్చే ప్రభుత్వాలు వీళ్ళని కొనసాగిస్తే లేదు తెలియదు, ఎందుకంటే వీళ్ళు అధికార పార్టీ కార్యకర్తలనే ముద్రపడిపోయింది కాబట్టి. అంటే వాలంటీర్ వ్యవస్థ నుంచి పక్కకి తప్పుకున్నారు కాబట్టి వాళ్ళకి ఉద్యోగస్తులు మనం పరిగణించడానికి ఉండదు, ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకొని ఇవాళ 5,000 రూపాయల జీతానికి పనిచేసి ఇవాళ వాళ్ళ జీవితం ఒక అగమగోచరంగా మారిపోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని కొనసాగించడానికో వాళ్ళని వాళ్ళ నిర్ణయం ఏమీ లేదు, ఈయన నిర్ణయం తీసేసుకుంటున్నాడు. ఇవాళ వాళ్ళని కన్సల్ట్ చేసి మిమ్మల్ని కొనసాగించాలా లేదు 2 నెలలు పార్టీకి పనిచేస్తారా అని చెప్పని వాళ్ళ విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవట్లా, ఈయన ఒక నిర్ణయం తీసుకొని అమలు పరిచేస్తున్నాడు. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తు వైసీపీ పార్టీ స్లేవర్స్ గా మారిపోతుంది. రేపటి రోజున అధికార మార్పిడి జరిగిన తర్వాత ఇంకా సమస్య లేదు కదా, వీళ్ళకి వీళ్ళు బయటకు వెళ్ళిపోయారు, వీళ్ళకి వీళ్ళు వైసీపీ పార్టీకి పనిచేశారు, వచ్చే ప్రభుత్వాలు ఒకవేళ రేపు వాలంటీర్ వ్యవస్థను పెట్టాలి అనుకున్నా వీళ్ళని ఎందుకు కన్సిడర్ చేస్తారు అప్పుడు? వీళ్ళు అధికార పార్టీ కార్యకర్తలుగా ముద్ర పడిపోయింది కదా, రేపు ప్రభుత్వం మారింది అని అంటే ఫర్ ఎవర్ వీళ్ళకంటూ షట్టర్స్ క్లోజ్ అయిపోయినట్టే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తన అవసరం రీత్యా 100,000 మంది యువతతోటి ఆటలాడుకుంటా ఉన్నారు అనేది వాస్తవం. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే సార్, ఇప్పుడు ఈ ఏవైతే పనులు చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు, అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు సీట్లు చించేయడంతో పాటు ఇప్పుడు ఇంత తక్కువ ఆల్రెడీ వాళ్ళ జీతమే తక్కువ, ఇలాంటి వాళ్ళతో కూడా ఆయన ఒక చెల్లగాట ఒక గేమ్ ఆడుతుంటే ఈయనకి ఇంకా వ్యతిరేకత పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కదా సార్, అది ఎందుకు ఆలోచించుకోలేకపోతున్నారు అసలు? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లుందంటే నిండా మునిగినాక చలే ఉంది, ఎటు సర్వే ఫలితాలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు మనకు ప్రతికూలంగా ఉన్నాయని వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు ఏదో ఒక వ్యూహం పొందుదాం. అంటే ఇప్పుడు పాత ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఇవన్నీ పనిచేయటల్లా, ఆ వ్యూహాలు బూమరాంగ్ అయ్యే పాలనాపరంగా ఆయనకు దక్షత లేక ఆరోజు ఒక ఎలివేషన్ ఇచ్చారు, ఈయన ఒక అద్భుతమైన పరిపాలనా దక్షుడు, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాడు, అన్ని సాధిస్తాడు అని చెప్పి ఇవాళ పాలకుడుగా ఆయన స్థితి ఏంటి అనేది ప్రజల ముందు ప్రూవెన్ ఫ్యాక్టర్. ఈ నేపథ్యంలో ఏంటంటే ఏదో ఒక రకంగా ఏదో ఒక జిమ్మిక్కి చేసి ఈ ఎలక్షన్ మామ అనిపించాలి, మళ్ళీ అధికారంలోకి రావాలనే ప్రయత్నాల్లో ఉన్నాడు ఆయన. ఏదో ఒక రకంగా ఏదో ఒక స్ట్రాటజీ వర్కౌట్ కాదా అని చెప్పని, ఇప్పుడు ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేసిన తర్వాత ఏ స్ట్రాటజీస్ వర్కౌట్ కావు. అంటే చాలా మంది ఎమ్మెల్యేలు కూడా ఈయన పాలనలో అవినీతి జరిగిందని చెప్పేసి వాళ్ళ పార్టీ వాళ్ళు బయటకు వచ్చి చెప్తున్నారు కదా సార్, అక్కడ కూడా తను అర్థం చేసుకోలేకపోతున్నారా, మరి ఈసారి గెలిచే పరిస్థితి లేదు, వైసీపీ గెలిచే పరిస్థితి లేదు అని చెప్పేసి ఆయనకు అక్కడ అర్థం కావట్లేదు అంటారా? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వైఖరి ఏంటి అంటే
ఆయన ఎమ్మెల్యేలని ఎంపీలని లేదు ఏ నాయకులను కూడా వాళ్ళ స్ట్రేచరు వాళ్ళకు ఒక గౌరవం ఉంటుంది, వాళ్ళు ప్రజలతో మమేకమై ఉంటారు, ప్రజల నుంచి ఎదుగొచ్చారనేది పరిగణలోకి తీసుకోరు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఇది నా పార్టీ, నా పాదయాత్ర, నేను ఇచ్చిన హామీలు, ప్రజల్లో నాకున్న గుర్తింపు, ప్రజల్లో నాకున్న ఆకర్షణ, నేను చేసిన వాగ్దానాలు ఇవి అధికారం దక్కించినాయి, నేను ఇస్తే వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు, అంతేగాని వాళ్ళ వల్ల నేను నాయకుని కాల అన్న భ్రమంలో ఉంటాడు ఆయన. అంతేగాని వాళ్ళు ప్రజా జీవితంలో ఉన్నారు, వాళ్ళు పలుసార్లు చట్టసభలకు ఎంపిక అయ్యారు, వాళ్ళు ప్రజలతో నిత్యం మమేకం అవుతా ఉంటారు, వాళ్ళ అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవాలన్న ఆలోచనే ఉండదు ఆయనకి. నేను అనే సెంట్రిక్ గా విపరీత అహంలో ఉంటాడు ఆయన. ఇవి వాళ్ళ పార్టీ శ్రేణులు కూడా గమనించుకుంటున్నారు, ప్రజలు రిలీజ్ అవుతున్నారు. అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆ తత్వం తెలుసుద్ది. ఎప్పుడు తెలుసుద్ది అంటే క్షౌరం అయినాక వివరం తెలుసుద్ది.